Hi everyone, previous class lo starting with A, example 1 chusam, next example 2 end with A. So manam same DFA construction lo, first of all I am taking the mission Q, sigma, delta, Q naught and F. So nen ikkada Q is collection of states, sigma equal to input symbols, I am taking sigma equal to AB, delta, Q naught is the initial rate but inka final state manam construct cheyaledu kabatti inka teliyadu. So I am taking sigma equal to A comma B. So ippudu oka language formation assumption cheskundam, end with A. So just single A ante manaki it is also end with A. Next AA ante end with A and AAA ante end with A. Next BA. So B ane starting, A ane ending, manaki ichina question batti travel saripoyindi. Next BA, BA, S, NF. Next ABA again end with A saripoyindi. Next AB తీసుకున్నాం అనుకోండి, AB తీసుకుంటే ఏమవుతుంది, ఎండింగ్ విత్ B, సో ఇది సరిపోదు. నెక్స్ట్ AB AB తీసుకున్న ఎండింగ్ విత్ A సరిపోదు. నెక్స్ట్ ఇంకా మనం ఏమేమి తీసుకోవచ్చు అవన్నీ కూడా ఇట్స్ గివెన్ అసంప్షన్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు మనం తీసుకున్న అసంప్షన్ లాంగ్వేజ్ కి మనం ఫార్మేషన్ సరిపోతుందా లేదా చూసుకుంటూ మనం ఒక డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ Q నాట్ మనం తీసుకున్న దాంట్లో. సో నెక్స్ట్ వన్ A అనేది ఫస్ట్ మనం తీసుకున్న వాటిలో ఫస్ట్ స్ట్రింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు A విత్ Q1. Q1 నేను ఫైనల్ స్టేట్ కింద తీసుకున్నాను. సో విత్ A, A ఇన్పుట్ సింబల్తో తీసుకున్న తర్వాత అగైన్ మనం చెక్ చేయాల్సింది కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏలో డిఎఫ్ఏకి సంబంధించిన స్ట్రింగ్స్. బట్ మనం తీసుకునే ఇన్పుట్ సింబల్స్ A, B కాబట్టి A ఒక్కటే ట్రావెల్ అయ్యాం, B అనేది మనం ఇంకా ట్రావెల్ అవ్వలేదు. సో ట్రావెల్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, Q0 నుంచి Q1కి టూ స్టేట్స్కే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ చెక్ చేసుకునేటప్పుడు Q0 నుంచి Q1కి ఏతో వెళ్ళిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ Q0కి ఇట్ సెల్ఫ్ కింద B తీసుకున్నాం అనుకోండి, మనకి ఇచ్చిన కండిషన్ సరిపోతుందా లేదా. సో Q0 టు ఫస్ట్ B అయితే B అండ్ దెన్ గోయింగ్ టు A, B A. సో B A మీన్స్ ఇట్స్ ఎండ్ విత్ A, S ఇట్స్ కరెక్ట్. సో మనం ఇట్ సెల్ఫ్ కింద ఫార్మేషన్ చేసుకోవచ్చు. So then I am taking another itself B and going to Q1 the final state, then it is A. Next B A okay ayindi, A okay ayindi maniki ippudu Q0 nunchi ichina two input symbols DFA prakaram AB manam satisfy chesam, but Q1 ku vache sariki inka maniki A teeskoledu and B teeskoledu. So first manam A teeskunte kanaka first I am taking A itself. So B A A S B A A end with A మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం సరిపోతుంది. బట్ B తీసుకుంటే అగైన్ ఇట్ సెల్ఫ్ కామా B తీసుకున్నాం అనుకోండి, B A B ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఫార్మేషన్ B A B కుదరదు. నెక్స్ట్ B A A B తీసుకోవడానికి అగైన్ ఎండ్ విత్ B. సో ఇక్కడ మనకి ఇట్ సెల్ఫ్ A ఒక్కటి మాత్రమే పాసిబిలిటీ అవుతుంది, B పాసిబిలిటీ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాప్ స్టేట్ కింద తీసుకుందాం అనుకుందాం. సో ట్రాప్ స్టేట్ కింద తీసుకుందాం అంటే Q1 నుంచి అగైన్ ఎనదర్ స్ట్రింగ్ కింద తీసుకున్నాం, దట్ ఈస్ Q2 అనుకోండి. సో Q2కి మనం B కనుక ఒక ట్రాప్ స్టేట్ కింద తీసుకుంటే, సో అగైన్ ఇప్పుడు B A A B అగైన్ మనకి ఫార్మేషన్ ఎండ్ విత్ B అనేది పాసిబిలిటీ అవ్వట్లేదు. సో Q2కి కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, A కామా B ఫార్మేషన్ అనేది చేసుకోవాలి. సో A కామా B ఫార్మేషన్ చేసుకున్న B A A B ఇట్ ఈస్ నాట్ ఎండ్ విత్ A, B A B A ఓకే ఇదొక్కటి పాసిబిలిటీ అవుతుంది, బట్ రిమైనింగ్ అన్నీ కూడా ఎండ్ విత్ B అనేది వచ్చేస్తుంది. సో మనకి కొన్ని స్ట్రింగ్స్ ఒక్కటే కాదు, ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకున్నా మనకి పాసిబిలిటీ అయితేనే దట్ ఈస్ ద మెయిన్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఈ టేబుల్లో ట్రాప్ ఈ డయాగ్రామ్లో ట్రాప్ స్టేట్ అనేది మనకి పాసిబిలిటీ లేదు. సో దెన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దెన్ ఎనదర్ డయాగ్రామ్, Q0 is the initial state, then I am taking itself B, next Q1 is going with A, again itself A. So ippudu manaki migilina pending vache sariki Q1 nunchi B okati travel aithe koncham possibility manaki parvaledu. So ippudu nenu Q1 nunchi Q0 ki kanaka B teeskunte, for example I am taking Q0 B. So ippudu B A A B B A, so ila manaki travel anedi ఒక రకంగా సరిపోతుంది. సో బిఏఏ ఓకే ఏఏ బిబిఏ, సో ఇలా మనకి ఫార్మేషన్ లూప్స్లో ఇట్ ఫార్మ్స్ ద ఎండ్ విత్ ఏ. సో హియర్ ఇట్ ఫార్మ్స్ బిఏఏ ఎండ్ విత్ ఏ, బిఏఏ
BAA. So ila maniki ee diagram lo end with A okate saripothundi. Next Q0 is the initial state, Q1 final state teeskunte Q0 nunchi AB teeskunnam, Q1 nunchi AB teeskunnam. So end with A ki manam teeskunna construction anedi enough. So idi maniki main end with A ki sambandhinchina diagram. So deeniki sambandhinchi transition table vachesariki manam teeskunna two states Q0, Q1 and teeskunna two input symbols A, B. So ila teeskunte Q0 nunchi A teeskunnappudu ekkadiki vellam, Q1 ki vellam. Q0 నుంచి B తీసుకున్నప్పుడు అగైన్ Q0 కి వెళ్ళాం. Q0 నుంచి Q1 నుంచి A తీసుకుంటే Q1 కి వచ్చాం. Q1 నుంచి B తీసుకుంటే Q0 కి వెళ్ళాం. సో దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ టేబుల్ అబౌట్ గివెన్ క్వశ్చన్. థ్యాంక్ యూ.